హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నో అప్సర్ సిక్స్ సిక్స్టీ ఎయిట్ ఈరోజు డేట్ ట్వంటీ నైన్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ వన్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ సమయం న్యూస్ చూవకు చూడండి లైక్ చేయండి ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ కొంచెం పరిచయం చేయండి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి ఇక ఈరోజు మనం టెక్నో మీద చూసేద్దాం మనకి యాపిల్ నుంచి యాపిల్ ఈ సంవత్సరం చివరిలో మనకి ఐఫోన్ థర్టీన్ సిరీస్ తీసుకొస్తుంది కదా ఈ ఐఫోన్ థర్టీన్ సిరీస్ లో ఒక కొత్త డిజైన్ వీళ్ళు టెస్ట్ చేస్తున్నట్టు ఈరోజు ఒక లీక్ అయితే బయటకు వచ్చింది ఈ డిజైన్ ఏంటంటే మనకి నాచ్ అనేది ఉండదు అంటే ఇప్పటివరకు మనకి కనిపించిన ఐఫోన్స్ ఉండే నాచ్ ఉంటుంది కదా ఆ నాచ్ అనేది మనకి ఐఫోన్ థర్టీన్ సిరీస్ లో మాత్రం ఉండదని తెలుస్తుంది ఇక్కడ మనం రెండు పాయింట్స్ అర్థం చేసుకోవాలి ఒకటి నాచ్ లేదంటే మనకి ఫుల్ స్క్రీన్ ఫోన్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది ఆబ్వియస్ గా అది అంతే కదా నాచ్ ఉండదంటే మనకి ఫుల్ గా మనకి డిస్ప్లే మాత్రమే ఉంటుంది ఇంకా రెండో పాయింట్ నాచ్ కెమెరా అనేది ఇన్ స్క్రీన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది అంటే కొత్త టెక్నాలజీని యాపిల్ అడాప్ట్ చేసుకోబోతుందన్నమాట అంటే ఇన్ స్క్రీన్ కెమెరాస్ మనం ఐఫోన్ థర్టీన్ సిరీస్ చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది ఇది ఒక లీక్ మాత్రమే ఇదే మనకి ఒరిజినల్ అవుతుందో లేదని మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాగే ఐఫోన్ థర్టీన్ సిరీస్లో మనకి హైయర్ వేరియంట్స్ ఉంటాయి కదా అంటే ట్వెల్వ్ ట్వల్వ్ ప్రో అలాగే ట్వల్వ్ ప్రో మ్యాక్స్ లాగా థర్టీన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ ఉంటుంది కదా సో వీటిలో మాత్రం ఒక వేరియంట్ హైయెస్ట్ స్టోరేజ్ రాబోతుంది అంటే రెండిట్లో అనమాట వేరియంట్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటివరకు ఐఫోన్లో హయ్యెస్ట్ స్టోరేజ్ వేరియంట్ అనమాట ఇది కూడా మనం ఐఫోన్ థర్టీన్ సిరీస్లోనే చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈ రెండు లీక్స్ అయితే ఈరోజు బయటకు వచ్చినాయి మనకి ట్రూ అయ్యేది మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఫిబ్రవరి నాలుగో తారీఖున మనకి రియల్మీ ఎక్స్ఎల్ సిరీస్ తీసుకురాబోతుంది కదా ఈ రియల్మీ ఎక్స్ఎల్ సిరీస్ సంబంధించిన బాక్స్ ప్రైస్ అనేవి ఈరోజు ఆన్లైన్లో లెక్కైపోయి మనకి రియల్మీ ఎక్స్ఎవన్ సిరీస్ సంబంధించిన వేరియంట్స్ రెండు ఉంటాయి కదా సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ అలాగే ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ వేరెంట్కి బాక్స్ వెనక ఉన్న ప్రైస్ మాత్రం ఇరవై నాలుగు అని తెలుస్తుంది జనరల్గా మనకి ఎంఆర్పి రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది సేలింగ్ సెల్ చేసే అంటే సేల్ చేసే ప్రైస్ వేరేలాగా ఉంటుంది కదా ఇది అలా వేసుకుంటే మాత్రం అరౌండ్ మనకి ఇరవై రెండు వేల రూపాయల బడ్జెట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది రియల్మీ ఎక్స్ అనమాట అంటే దాంట్లో లోవర్ వేరియంట్ ఖచ్చితంగా బాక్స్ మీద ఇరవై వేలు ఉండే అవకాశం ఉంటుంది లేదంటే ఇరవై రెండు వేలు ఉండే అవకాశం ఉంటుంది అంటే మనకి అరౌండ్ మనకి ఇరవై వేల రూపాయల బడ్జెట్లో ఎక్స్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది అండ్ బ్యాంక్ ఆఫర్స్ అవి ఇవి కలుపుకొని మనకి అరౌండ్ ఒక పదిహేడు నుంచి పద్దెనిమిది వేల రూపాయల బడ్జెట్లోనే ఎక్స్ సెవెన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని ఈరోజు ఒక లీక్ అయితే బట్టుకొచ్చింది ఈ పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు అవుతుందా లేదనేది మాత్రం మనం ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వెయిట్ చేస్తు అవసరం అయితే ఉంటుంది జనరల్గా బాక్స్ మీద ఉన్న ప్రైస్ కి సేల్ లో ఉండే ప్రైస్కి ఆఫర్తో మనకి బయటకు వచ్చే ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సో మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖే ఒక ఫుల్ క్లాతి అయితే వస్తుంది ఈ రియల్మీ ఎక్స్ సెవెన్ ప్రైజ్ అనమాట ఇంకా ఎక్స్ ప్రో అనేది యాప్ గా మనకి ఇరవై ఐదు వేల నుంచి ఎక్కువగానే ఉండే అవకాశం బేస్ టూ వన్ ట్వంటీ హెజ్ ఆంబ్రాయిడ్స్ కానీ మనకి ఇరవై ఐదు వేల రూపాయల బడ్జెట్లో అంటే ఖచ్చితంగా ఇది ఒక సూపర్ డీల్ అండ్ అది కాకుండా దీంట్లో ప్రాసెసర్ డైమండ్స్ త్రీ థౌజండ్ ప్లస్ ప్రాసెసర్ కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది కార్డ్ ఆఫర్ అవి ఇవి వేసుకుంటే మనకి ఇరవై ఐదు వేల రూపాయల బడ్జెట్లో బేస్ కానీ వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక కిల్లర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది నెక్స్ట్ మనకి షామీ నుంచి స్వామి ఫైనల్గా ఈరోజు కొత్త వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసింది ఇది ట్రూ వైర్లెస్ అనమాట అంటే ఎలాంటి ఫిజికల్ టచ్ లేకుండా ఛార్జ్ అయ్యే మెథడ్ ఇది ముందు మనకి వైర్లెస్ ఛార్జింగ్ అంటే మనకు ఒక డాక్ ఉంటుంది ఆ డాక్ మీద తీసుకెళ్ళి మనం ఫోన్ పెడితేనే ఛార్జ్ అవుతుంది కదా అది కూడా వైర్లెస్ ఛార్జింగ్ కాకపోతే ఏంటంటే ఇది ఇంకా ట్రూ అనమాట అంటే ఎక్కడ కూడా డాక్ మీద కానీ టచ్ కానీ ఎలాంటిది ఉండదు డైరెక్ట్గా మీకు ఫోన్ పెట్టుకుంటే ఆ రూమ్లో ఉన్నారనుకోండి ఆ రూమ్లో ఏదైతే స్టేషన్ ఉంటుందో ఛార్జింగ్ స్టేషన్ ఆ ఛార్జింగ్ స్టేషన్ ఆ రూమ్లో ఉంటే ఆటోమేటిక్గా మీకు మీరు బెడ్ మీద పడుకొని కూడా ఇలా ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇలా ఫోన్ ఛార్జ్ అవుతూనే ఉంటుందన్నమాట ఇది ట్రూ వైర్లెస్ ఛార్జింగ్ ఎంఐ ఎయిర్ ఛార్జింగ్ అని చెప్తున్నారు అండ్ దీంట్లో మ్యాక్సిమమ్ పాసిబుల్ అవుట్పుట్ అంటే పవర్ అవుట్పుట్ మాత్రం ఫైవ్ వర్ట్స్ ఇది అవుట్పుట్ అయితే ఇస్తుంది ఏదైతే ఛార్జింగ్ స్టేషన్ ఉంటుందో అది అండ్ మల్టిపుల్ డివైస్ దాంతో కనెక్ట్ అవచ్చు అనమాట నాట్ ఓన్లీ స్మార్ట్ ఫోన్స్ మీ ఇంట్లో ఏదైనా టీడబ్ల్యూఎస్ బడ్స్ ఉన్నా కానీ ఇంకేదైనా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మీ ఇంట్లో ఉన్నా కానీ ఆ రూమ్లో ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా ఛార్జ్ అవుతూ ఉంటాయి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక డివైజ్ కనెక్ట్ అయితే ఫైవ్ వార్డ్స్ అవుట్పుట్ ఇస్తుంది మల్టిపుల్ డివైజులు కనెక్ట్ అయితే మాత్రం ఆ పవర్ అవుట్పుట్ అనేది షేర్ అవుతూ ఉంటుంది అనమాట అంటే మీ ఫోన్కి వచ్చేది తగ్గుతూ ఉంటుంది నెంబర్ ఆఫ్ డివైజులు పెరిగిపోతున్న కొద్దీ అండ్ ఇది మీకు ఆ రూమ్ కండిషన్లో అంటే ఒక రూమ్ పర్టికులర్ రూమ్ సైజ్లో కొన్ని మీటర్స్ వరకు సపోర్ట్ చేస్తుందని వీళ్ళు ఎన్ని మీటర్స్ అనేది మాత్రం వీళ్ళు ఎక్కడ క్లారిటీ అయితే ఇవ్వలేదు దానికోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది నేను అనుకోవడం ఒక నార్మల్ ఒక రూమ్ ఏదైతే ఉంటుందో బెడ్రూమ్ అలాంటి సైజులో ఉండే రూమ్ వర్క్ అయితే ఇది వర్క్ అయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను వీళ్ళు మీటర్స్ అని చెప్పారు అది ఎన్ని మీటర్స్ అనేది మాత్రం కొన్ని వెయిట్ చేసిన అవసరం అయితే ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ కోసం అలాగే దీంతో పాటు వెంటనే మోటార్ల వాళ్ళు కూడా మోటార్ల వైర్లెస్ ఛార్జింగ్ గురించి కూడా అనౌన్స్ చేశారు ఇదేంటంటే లిమిటెడ్ అనమాట ఇది రెండు 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 డివైస్లు మాత్రమే కనెక్ట్ అవుతాయి అండ్ వీళ్ళు పవర్ అవుట్పుట్ ఎంత ఇస్తుందనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళేమో డిస్టెన్స్ క్లారిటీ ఇవ్వలేదు వీళ్ళేమో పవర్ అవుట్పుట్ క్లారిటీ ఇవ్వలేదు ఇది కూడా అరౌండ్ ఫైవ్ అవర్స్ ఆ రేంజ్లోనే ఉంటుందేమో నేనైతే అయితే అనుకున్నాను పవర్ అవుట్పుట్ మాత్రం వీళ్ళు క్లారిటీ అయితే ఇవ్వలేరు దీని పేరు మోటార్ల వన్ హైపర్ అని చెప్తున్నారు రెండే రెండు ఫోన్లు కనెక్ట్ అవుతాయి అది కూడా డిస్టెన్స్ అనేది లిమిటెడ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ వరకు మాత్రమే అది అవుట్ అయితే అవుతుందనమాట సో అందుకని ఇది లిమిటెడ్ షామ్ ఇది మాత్రం ఒక రూమ్ కండిషన్లో మాత్రం ఉంటుంది అంటే అది మీటర్స్లో ఉంటుంది ఇదేమో హండ్రెడ్ సెంటీమీటర్స్లో మాత్రం ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వీళ్ళు కూడా ఇంకా ఫ్యూచర్లో నెంబర్ ఆఫ్ పవర్ అవుట్పుట్ అంటే ఎక్కువ పవర్ అవుట్పుట్ ఇచ్చే దాని మీద కూడా వీళ్ళు వర్క్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు సో మనం వీటిని ఈ రెండు టెక్నాలజీస్ మనకి కమర్షియలైజ్ కూడా అవుతున్నాయి అంటే మనకి ఫోన్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ సంవత్సరం చివరిలోపు మనం చూడొచ్చు అనమాట నెక్స్ట్ మనకి షామీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు లాంచ్ ఈరోజు ఒక లీక్ అయితే బయటకు వచ్చింది అండ్ లూ ఉన్నారు కదా రెడ్మీ జనరల్ మేనేజర్ చైనాలో ఆయన ఏం చెప్పారంటే ఇప్పటివరకు మీరు ఆన్లైన్లో చూసిన రెడ్మీ కే ఫార్టీ డివైజ్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అంటే రెండర్ ఇమేజెస్ అంటారు కదా ఇవన్నీ కూడా ఫేక్ వాటన్నిటికంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మా ఫోన్ రెడ్మీ కే ఫార్టీ అని వీళ్ళు చెప్తున్నారు అంతకు ముందే మనకి రెడ్మీ కే ఒక అఫీషియల్ రెండర్ అనేది బయట అంటే హై క్వాలిటీ రెండర్ అనమాట ఇది కూడా మరి ఏం చెప్పిన దాని ప్రకారం ఇది ఫేకా లేకపోతే అంటే ఇది జస్ట్ ఇమాజినా ఇమాజినేషనా లేకపోతే ఒరిజినల్ అనేది మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాలి ఇరవై ఐదో తారీఖున లాంచ్ కాబోతుంది ఆయన చెప్పింది మాత్రం ఇప్పటివరకు మీరు ఆన్లైన్లో చూసిన ఫేకే ఒరిజినల్ డివైస్ చాలా అందంగా ఉంటుందని అయితే చెప్తున్నారు నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో ఈ మంత్ ఫిబ్రవరి రెండో తారీఖున పోకో ఎం త్రీని మన ఇండియాలో లాంచ్ అయిపోతుంది కదా ఫ్లిప్కార్ట్లో దీన్ని సేల్కి కూడా తీసుకోబోతున్నారు అయితే దీంట్లో ఒకే ఒక వేరియంట్ ఉండబోతుంది ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియం మనం ఇంతమంది ఒప్పకో ఎం టూలో కూడా ఒక వేరియం తీసుకొచ్చారు కదా సిక్స్ ప్లస్ సిక్స్టీ ఫోర్ పదివేలు రూపాయలు పెట్టారు అప్పుడు ఇప్పుడు కూడా అదే ప్రైజ్లో ఉంటుందేమో నేనైతే అనుకుంటున్నాను ఇది మనకి ఫిబ్రవరి రెండో తారీఖే ఫుల్ క్లాట్ అయితే వస్తుంది నెక్స్ట్ మనకి షామీ నుంచే షామీ ఫైనల్గా ఎంఐఎట్ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ ని ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున చైనాలో అఫీషియల్గా రివీల్ చేయబోతుంది మరి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు వీళ్ళు ఏమీ ఫోన్లు లాంచ్ చేయట్లేదు మరి ఫోన్ లాంచ్ లేకుండా ఎంఐవైట్ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ అంటే మేబీ ఏదన్నా ఫోన్ కూడా వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది రెడ్మీ నోట్ టెన్ సిరీస్ కూడా మనకి యాక్చువల్గా పెండింగ్లో ఉన్న లిస్టే కదా అది కూడా మాకు ఫిబ్రవరిలో లాంచ్ కాబోతుంది చైనాలో మరి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఏమన్నా ఆ ఫోన్స్ ఏదైనా వస్తుందా లేదా మాత్రం మనం వెయిట్ చేయాలి ఎంఐఎ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మాత్రం ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున చైనాలో వీళ్ళు రివీల్ చేయబోతున్నారు ఆల్రెడీ ఎలిజిబుల్ డివైస్ లిస్ట్ కూడా ముందు నేను మీకు ఒకసారి చెప్పాను మళ్ళీ మీకు వీలైతే మళ్ళీ గ్యాదర్ చేసి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను రెడ్మీ నోట్ సెవెన్ ఫ్యామిలీ తర్వాత ఉన్న ఫోన్స్ అన్నిటికీ వస్తుంది అనుకుంటా నాకు తెలిసి మిగతా అంత ముందు ఫోన్స్ అయితే ఎంఐఏ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అయితే అప్డేట్ రాదు నెక్స్ట్ మాకు యూట్యూబ్ నుంచి యూట్యూబ్ ఫైనల్గా యూట్యూబ్ యూట్యూబ్ క్లిప్స్ని అఫీషియల్గా ఈరోజు డౌన్లోడ్ చేస్తుంది కాకపోతే ఇది లిమిటెడ్ అనమాట కొంతమంది క్రియేటర్స్కి మాత్రమే ఈ క్లిప్స్ ఫీచర్ అనేది తీసుకొస్తున్నారు ఇది యాక్చువల్గా ట్విచ్ అనే ఒక మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంటుంది కదా వీడియో ప్లాట్ఫామ్ సో దాంట్లో ఉన్న ఫీచర్ని యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో కూడా తీసుకొచ్చారు ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో ఉందనుకోండి నేను ఒక టెక్ న్యూస్లో ఒక పది న్యూస్లు చెప్తాను మీకు ఒకే ఒక న్యూస్ అందరూ ఇంపార్టెంట్ ఆ ఒక్క బిట్ని మీరు కట్ చేయొచ్చు అనమాట అది జస్ట్ మీకు ఒక కింద కత్తెర సింబల్ చూపిస్తుంది దాని దానికి వెళ్ళి ఏ టైం నుంచి ఏ టైం వరకు మీరు కట్ చేసుకోవాలనేది అంత కట్ చేసుకోవచ్చు ఇది యూట్యూబ్ క్లిప్స్ లాగా వీళ్ళు తీసుకొస్తున్నారు సేవ్ చేసుకోవచ్చు సో ఇది ప్రజెంట్గా కొంతమంది పెద్ద పెద్ద క్రియేటర్స్కి మాత్రమే ఈ ఫీచర్ అనేది వీళ్ళు ఇస్తున్నారు సో అందరికి కూడా వీళ్ళు అవుట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక లాస్ట్ టైస్ మనకి హానర్ నుంచి హానర్ నేను ఒక అఫీషియల్ స్టేట్మెంట్ తీసుకొచ్చింది ఏదైతే యూఎస్ గవర్నమెంట్ హువావేని బ్యాన్ చేసింది కదా గూగుల్ సర్వీసెస్ ఏవి అలా ఫోన్స్లో ఉండవు కదా అలా మాకు మా ప్రాబ్లం ఏం లేదు మా కంపెనీకి ఏం ప్రాబ్లం లేదు అది హువావేతోనే ఎండ్ అయిపోయింది మేము గూగుల్ సర్వీసెస్ వాడుకోవచ్చు అంటే వాళ్ళ ఫోన్స్లో గూగుల్ ప్లే స్టోర్ అనేది ఉండొచ్చు అనమాట సో వీళ్ళు యాక్చువల్గా రీసెంట్గా ఒక మొబైల్ కూడా లాంచ్ చేశారు కదా హువావే నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్లో కూడా తీసుకువెళ్ళబోతున్నారు ఈవెన్ మన ఇండియాకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి గ్లోబల్గా వీళ్ళు మార్కెట్ చేసుకోవాలంటే ఏదైతే అపోహలు ఉన్నాయో అంటే హువావే ఫోన్స్లో మనకి గూగుల్ ప్లే స్టోర్ వర్కౌట్ అవ్వదు అనేది ఒక అపోహ అనేది ఉంది కదా అఫ్ కోర్స్ నిజమైనప్పుడు కూడా అందరికీ ఒక మైండ్లో ఉంది కదా సో దాన్ని క్లియర్ చేయడం కోసం వీళ్ళు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు యుఎస్ గవర్నమెంట్ బ్యాను మా కంపెనీ మీద ఎలాంటి ఎఫెక్ట్ అయితే లేదు మా ఫోన్స్ లో గూగుల్ ప్లే సర్వీస్ అయితే అయితే అవుతాయని వీళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు ఇక ఈరోజు యాప్ ఆఫలి మీకు ఒక మంచి వాల్పేపర్ అప్లికేషన్ గురించి చెప్తాను ఈ వాల్పేపర్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ఇక మీద ఎవ్రీ సండే కానీ టూ సండేస్కి ఒకసారి కానీ నేను హోమ్ స్క్రీన్ సెటప్స్ తీసుకొస్తున్నాను కదా సో దాంట్లో ఈ వాల్పేపర్ అప్లికేషన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి దీని పేరు వాల్పేపర్స్ గ్యాలరీ ప్రో దీని ప్రైస్ నూట ఇరవై రూపాయలు ఇది ఈ రోజు నుంచి ఆరు రోజుల పాటు ఫ్రీగా స్థేలో ఉంది సైజు టూ పాయింట్ జీరో ఎంబీ ఉందంటే టూ ఎంబీ వరకు ఉంది డౌన్లోడ్ కూడా బాగానే ఉంది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి సరే ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్ న్యూస్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయం ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది దిస్ ఈస్ సైనింగ్ అఫిషా జై హింద్